हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नेनु मी हिमति। अंदर एला उन्नारु? बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानंडि। ई रोजु नेनु मीकु शेर चेयबोतुन्न वीडियो మరొక షాంపూ అన్నమాట। నేను అంతకుముందు ఒక షాంపూని అయితే నేను ఇంట్రొడ్యూస్ చేశాను। సో అప్పుడు చాలామంది ఇదే కాకుండా మరికొన్ని షాంపూస్ని చూపించండి అని అడిగారు కదా। సో ఇదొక బెస్ట్ హెయిర్ గ్రోత్ షాంపూ అన్నమాట। హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అలానే మన హెయిర్ని రీగ్రో చేయడానికి ఈ షాంపూ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది। సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। అంతకన్నా ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేసేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది। సో లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా। సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్నదైతే ఒక ఫుల్గా తీసుకోండి ఒక ఆనియన్ని, పెద్దదైతే ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరిపాలు। కొబ్బరిపాలు కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయి కదా ఇంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అలోవెరా తీసుకుంటున్నాను। మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా కనుక మీ దగ్గర అవైలబుల్ లేనట్లయితే మీరు అలోవెరా ప్లేస్లోనే మీరు అలోవెరా జెల్ అనేది ఉంటుంది కదా, సో అదైనా తీసుకోవచ్చు। సో పతాంజలి కానీ ఇంకా మీ ఇష్టం ఏ బ్రాండ్ తీసుకున్నా సరే పర్లేదు, ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది। ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఆ సైడ్స్ అలా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। నేను ఓన్లీ జెల్ మాత్రమే కాదండి, నేను పైన ఉన్న పీల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను। అలోవెరాలో వైటమిన్ ఏ సిఈ అనే వైటమిన్స్ ఉండడం వల్ల మన హెయిర్ అనేది చాలా త్వరగా పెరగడానికి అండ్ అలానే అలోవెరాలో ఉండే జెల్ వల్ల మన హెయిర్ అనేది సిల్కీ షైనీగా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది। ఈ విధంగా కట్ చేసుకున్న చిన్న చిన్న అలోవెరా పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఆనియన్ని కూడా ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। కట్ చేసుకుని సేమ్ ఆనియన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి। సో చూసారు కదా, ఈ విధంగా మనం యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। సో వాటర్ ఏమీ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆనియన్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవడమే। ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ అండ్ అలోవెరాని మనం ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుంటే వాటర్ ఒకటి సపరేట్ అయిపోతుంది। సో చూసారు కదా, ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది, మనకి ఓన్లీ యూజ్ అయ్యేది వాటర్ మాత్రమే। ఈ షాంపూలో ఆనియన్ యూజ్ చేయడం వల్ల ఆనియన్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో అది మనకి ఊడిపోయిన హెయిర్ దగ్గర మనకి కొత్త హెయిర్ రావడానికి అండ్ అలానే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి అండ్ అలానే మనకి న్యాచురల్ కెరటిన్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్లో, మనకి హెయిర్ని రీగ్రో చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆనియన్ జ్యూస్ అనేది। సో చూసారు కదా, ఈ విధంగా మనము రెండింటిని కూడా స్ట్రైన్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది ఈ విధంగా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి కోకోనట్ మిల్క్ అండి। కోకోనట్ మిల్క్ అనేది మీకు ఇంట్లో ఎలా చేయాలో తెలుసు కదా, సో కోకోనట్ మిల్క్ని నేను ఒక కప్ వరకు కూడా యాడ్ చేసుకుంటున్నాను। మీది నాది మీడియం హెయిర్ కాబట్టి నేను ఒక కప్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను, మీది కొంచెం షార్ట్ హెయిర్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది, కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైనా సరే ఒక కప్ వరకు కూడా సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ షాంపూని అయితే యూజ్ చేస్తారో మీరు అదే షాంపూని యూజ్ చేసుకోవచ్చు। నేనైతే ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో, సో నేనైతే ఇది యాడ్ చేసుకుంటున్నాను। మీరు మీరా కానీ, డవ్ కానీ, క్లినిక్ ప్లస్ కానీ మీరు ఏది యూజ్ చేస్తే అది ఒక 2 స్పూన్స్ని యాడ్ చేసుకుంటే ఈ వాటర్లోకి సరిపోతుంది। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, సో చూసారు కదా అలా నురగ రావాలన్నమాట, అలా బాగా మిక్స్ చేసుకోవాలి, నిజంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చాలా బాగుంటుంది, నిజంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి। ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను। నేను అంతకుముందు షాంపూని నేను ప్రిపేర్ చేసి చూపించినప్పుడు మీరు ఒకసారి అప్లై చేసుకొని చూపించండి అని అడిగారు కదా, సో అందుకే నేను మీకు అర్థమయ్యేలాగా నేను అప్లై చేసి చూపిస్తున్నాను, అది హెయిర్ వాష్ చేసి చూపిస్తున్నాను। సో చూసారు కదా, ఈ విధంగా జస్ట్ మనం షాంపూ వాటర్ని ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో అదే విధంగా మనం అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోవచ్చు హెయిర్ అనేది। సో చూసారు కదా, ఈ విధంగా
మనం ఈ షాంపూని అప్లై చేసిన తర్వాత మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. జస్ట్ మనం షాంపూతో హెడ్ బాత్ ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ టు సేమ్ అదే విధంగా మీరు హెడ్ బాత్ చేసేయచ్చు. నేను నిజానికి కెమెరా ముందు అలా వాష్ చేయడానికి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అవన్నీ కూడా ఆనియన్లో ఎక్కువ మండుతుంటే ఉంటాయి కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో ఈ విధంగా వాష్ చేసేసుకొని మీరు హెడ్ బాత్ చేసేయడమే. నిజంగా హెయిర్ అనేది చాలా బాగుంటుంది, సిల్కీగాను ఉంటుంది, అండ్ అలానే హెయిర్ని రీగ్రో చేయడానికి ఈ షాంపూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఈ షాంపూ అనేది చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. డెఫినెట్గా మీరు వీక్లో ఒక 2 times or 3 times అయినా సరే ఈ షాంపూని యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు యూజ్ చేయడమే కాదు నాకు ఫీడ్బ్యాక్ కూడా చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే ఇది ఓన్లీ హెయిర్ ఫాల్ కోసమే కాదు, హెయిర్ని రీగ్రో చేయడానికి కూడా ఈ షాంపూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. వీడియోని ఇస్తే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ హిమతి, బాయ్ బాయ్.